మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అధికారం చేపట్టిన తర్వాత పెను మార్పులు అయితే పాలనలో సృష్టిస్తున్నారు. ప్రస్తుతం మనం పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. కూటమి ఘన విజయం సొంతం చేసుకుంది, అలాగే ఇప్పటికే పాలనలో పెను మార్పులు సృష్టిస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఆ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి కూడా ఆ ఊరికి కూడా ఒక పెద్ద క్రేజ్ వచ్చింది, అలాగే డెవలప్మెంట్లో కూడా ముందుకు వెళ్తుంది. సో నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏ విధంగా ఉంటారు? నమస్తే అండి, నా పేరు వెంకటేష్, నేను జనసైని కొన్ని. గత 10 సంవత్సరాల నుంచి కూడా పవన్ అన్న తరఫున ఉన్నాను, ఆయన కోసం పనిచేస్తున్నాము. ఆయన ఒక కారణం జన్మడండి, నేను మామూలు మనిషి అని అనుకోవడానికి వీల్లేదు. పోటీ చేసిన 23 స్థానాల్లో కూడా విజయ దుందుబి మోగించి దేశంలోనే ఎక్కడా లేని ఒక కొత్త రికార్డు నెలకొల్పాడు. ఎన్నో విమర్శలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఓర్చుకొని పార్టీని 10 సంవత్సరాల పైన ఆయన నిలబెట్టుకుంటూ వచ్చాడు. చివరగా ప్రజలకు ఏమైతే మంచి చేయాలనుకుంటున్నాడో చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈరోజు ఉన్నారు. ప్రజలందరూ, జనసేన కార్యకర్తలు ముఖ్యంగా, వాళ్ళందరూ సీఎం అని నినాదాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ వాత్సుదేవ ద్వారా ఆయన ఒక ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయన పదవి ఆయన వరించడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా వాళ్ళ కోరిక మేరకు ఆ స్టెప్ కూడా ఆయన అందుకుంటాడని ఆశిస్తున్నాము. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి వస్తే గత పాలకులు అన్నారు ఆయన దత్తపుత్రుడని. నిజంగా ఆయన దత్తపుత్రుడయ్యాడు, ఆ దత్తాత్రేయుడికి దత్తపుత్రుడయ్యాడు. పిఠాపురం పేరు ఈరోజు దేశం అంతా మారుమోగుతుందంటే ఆయన గొప్పతనమే. ఒకప్పుడు కాకినాడ పక్కన పిఠాపురం ఉందని చెప్పుకునేవారు, ఇప్పుడు పిఠాపురం పక్కన మా కాకినాడ ఉందని చెప్పుకుంటున్నారు. ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇంకా గత పాలకులు చేసిన దారుణాలు అయితే ఉంది, వాళ్ళు చేసిన స్కామ్లన్నీ బయటకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మేము తీసుకున్న 2 పోర్ట్ఫోలియోలో పవన్ కళ్యాణ్ గారితో పాటు నాదెండ్ల మనోహర్ గారు కానీ, కందులు దుర్గేష్ గారు కానీ అద్భుతంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారు ఒక సమస్యను తీసుకొని దాని పరిష్కారం కోసం గత పాలకులు చేసిన దుర్మార్గులను బయటికి తీస్తున్నారు, త్వరలోనే వారు శిక్షింపబడతారు. ఇలాంటి తప్పు నెక్స్ట్ గవర్నమెంట్ కానీ ఇంకెక్కడా కూడా జరగకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ ఖచ్చితంగా అమలు చేస్తారు. అలాగే పాలన విషయంకి వస్తే కూటమి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఆయనకున్న అనుభవంతో చేయాల్సినవన్నీ చేస్తున్నారు. అలాగే మనకి ఎన్డీఏ కూటమిలో బీజేపీ సపోర్ట్ మనకు పూర్తి స్థాయిలో ఉంది. జరగాల్సిన మంచి చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారు. ఈ టర్మే కానీ నెక్స్ట్ టర్మ్ కూడా పవన్ అన్న ఆశయంతో నెరవేరుతుంది. ఆయన కంటిన్యూగా ఈ గవర్నమెంట్ అలా కంటిన్యూ అవుతుంటుంది. ఈ గవర్నమెంట్ పడిపోయే ఛాన్సే లేదు. నెక్స్ట్ 15 ఏళ్ళు కూడా ఏ మార్పు లేకుండా ఈ గవర్నమెంట్ కొనసాగుతుంది. దేశంలో 1 స్థానానికి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి తీరుతాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఒక జనసైనికుడిగా ఆ కారణ జన్ముడు వెనకాల నేను ఉన్నాను కాబట్టి ఆయన వైపు తిరగడం చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అనే నెక్స్ట్ సీఎంగా చూడాలన్న నా కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను. జై జనసేన. రైట్, మీరు పిఠాపురం గురించి పక్కన పెడితే మీరు కాకినాడలో ఉన్నారు కదా, మీరు ఎవరి తాలూకా అంటే ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటారా? లేదండి, ఆయన ఒక పిఠాపురంగా కాదండి, ఈ రాష్ట్రానికి మొత్తానికి చెందినవాడు. రాష్ట్రమనే కాదండి, ఆయన దేశభక్త గల ఒక మహా దేశభక్తుడు. ఆయన అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ అలాగో ఆయన అలాగా అలాగో ప్రాంతానికే ఆయన్ని చేర్చడం అనేది కరెక్ట్ కాదండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారండి. లాస్ట్ నెక్స్ట్ 5 ఇయర్స్లో తర్వాత నేను అన్నమాట ఖచ్చితంగా చెప్తారు. ఆయన చాలా స్లోగా స్టడీగా వెళ్తున్నారు, ఒకప్పుడు ఉన్న ఉగ్రతని తగ్గించుకొని ఆయన వెళ్తున్నారు. ఆయన పాలన ఎలా చేస్తాడో ఒక అద్భుతం చూసి తీసుకొస్తాడు. నార్మల్ మీరేమో ఊహించాల్సిన అవసరం లేదు, నార్మల్ పాలకులే ఉండదు, ఒక అద్భుతం ఉంటుంది. ఇప్పుడు వరకు పాలిటీషియన్ చూస్తారు మీరు, జస్ట్ ఒక లీడర్ అంటే ఎలా ఉంటుందో చూస్తారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మనం కొంతమంది పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు, ఒకప్పుడు సినిమాల్లో ఇప్పుడు రాజకీయాల్లో తనదైన మార్క్ ముద్రను వేసుకుంటున్నారు. అలాగే కాకినాడ పరిస్థితికి వస్తే కనుక ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ అక్రమ కట్టడాలు కూల్చివేతలు కానీ ఇలాంటి వాటిల్లో ముందు వరుసలో ఉన్నారు. అలాగే అక్రమ కట్టడాలు ఎక్కడున్నా సరే కూల్చుకుంటూ కూడా పోతున్నారు. పంచాయతీరాజ్లో కూడా పెను సంచలనాలు సృష్టిస్తున్నారు. నెక్స్ట్ ఈ 5 ఇయర్స్లో ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్? చాలా మార్పు చూస్తారండి ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎంత ఈ 5 సంవత్సరాల్లో ఎంత వెనక్కి వెళ్ళిపోయాం అంటే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. కాబట్టి ప్రజలందరూ కూడా
పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక పట్టం కట్టారు. ఆ పట్టం కట్టడాన్ని అది ఇంకొక 20 సార్లైనా సరే ఆ వాళ్ళిద్దరే ఉండాలి, వాళ్ళ ముగ్గురు కూటమితోనే ఉండాలి జనాలు ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశయాన్ని తగ్గట్టుగా వీళ్ళు కూడా పరిపాలన సాగిస్తారని కోరుకుంటున్నాం. ఇప్పటికే 4 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 4 రోజుల్లోనే మనం చాలా మార్పులను చూసాము. వాలంటీర్లు లేకుండానే 1 రోజులోనే మొత్తం పెన్షన్లు అన్ని పంచడమే కాకుండా ఇలా ప్రతిదీ ఒకటంటూ ఒకటి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఈ 4 రోజుల్లో వీళ్ళు పరిపాలన చాలా బాగుంది. రైట్, మీరు చెప్పండి, పెన్షన్ విషయానికి వస్తే కనుక ఇప్పుడు మనం పెన్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏప్రిల్ నుంచి తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి పెంచుతామన్న మాట నిలబెట్టుకుని కూడా 7,000 ఇవ్వడం, అలాగే ఇప్పటి వరకు కాకినాడలో ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేయడం కానివ్వండి, లేదంటే రేషన్ బియ్యం దాని గురించి కానివ్వండి, ఇలాంటి వాటిల్లో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి రానున్న రోజుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు అన్యాయాలని అన్నింటినీ బయటకు తీసి వాటిని రెక్టిఫై చేసే ఇది కూడా కొనసాగుతూ ఉంది. సో ఏ విధంగా ఉంటుంది అనుకుంటుంది? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట ఏదైతే ఇచ్చారో దాన్ని రోజు నిలబెట్టుకున్నారు. ఈ 5 సంవత్సరాలే కాదు, ఇంకో 15 సంవత్సరాలు కూడా ఇలాగ నిలబెట్టుకుని ముందుకు సాగుతారు. మరి ఏదైతే ఇంటింటికి టెన్షన్ ఉందో, మరి ప్రభుత్వం ముందు ప్రభుత్వం అసాధ్యం అన్నది ఈ ప్రభుత్వం సాధ్యం చేసి చూపించింది. ఏదైతే అక్రమాలు దారుణాలు జరిగాయో ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా అన్నీ సరిచేసి ప్రజలకి మెరుగైన మంచి ఆరోగ్యకరమైన పరిపాలన అందిస్తారు అని మేము బలంగా నమ్ముతున్నాం. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం మా చిరకాల కోరిక. మాకు ఏదైతే మంచి చేయాలనుకున్నారో ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తూ నమ్ముతున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. సీఎం డిప్యూటీ సీఎం అంటే ఏ ప్రభుత్వంలో అయినా డిప్యూటీ సీఎం పదవి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అసలు డిప్యూటీ సీఎం అంటే పెద్దగా ఎవరికి తెలియని పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అనే పదానికే ఒక కొత్త వరవణి సృష్టిస్తూ కొత్త పెను మార్పులు సృష్టిస్తూ ఉన్నారు. సో ఇదే ఇలాగే కంటిన్యూ అవుతుందా నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా? ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందండి. గత 5 సంవత్సరాల్లో డిప్యూటీ సీఎంలు 5 ఉండేవారు, ఒక్క డిప్యూటీ సీఎం కూడా అసలు పేరుకే తప్ప ఏం చేస్తున్నారు కూడా వాల్యూ లేదు. ఈ రోజు డిప్యూటీ సీఎం అంటేనే దానికి ఒక పేరు తీసుకొచ్చారు. మరి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఖచ్చితంగా ప్రజలకి రాష్ట్రానికి అభివృద్ధి పయంలో మరి తీసుకొస్తారని నమ్ముతున్నామండి. సార్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పాలన అనేది ఏ విధంగా ఉంది, ఈ 5 ఏళ్లలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుందని అనుకుంటున్నామండి. అంతా కూడా పవన్ కళ్యాణ్ నగటం మాకు చాలా ఆనందంగా ఉంది అండి. అతను వస్తేనే మాకు చాలా. ఇప్పుడు కాకినాడలో కూడా జరుగుతున్న అక్రమాలు జరిగిన అక్రమాలు అన్యాయాలను కూడా బయటకు తీస్తున్నారు, పంచాయతీరాజ్ శాఖలో కానివ్వండి లేదంటే అక్రమ కట్టడాలు కూల్చివేయడం కానివ్వండి, ఇలాంటివన్నిటి కూడా 1 నెల పరిపాలనలోనే ఇవన్నీ చేస్తున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి, చాలా బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నుంచి నగ్గడం కూడా మనకి చాలా ఆనందంగా ఉందండి. అక్కడ అతను కూడా ఇల్లు కట్టుకుని అక్కడ ఉండటం వల్ల మనకి ఈ కాకినాడకు కూడా అభివృద్ధి బాగుంటుందని నా అభిప్రాయం. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వ హయాంలో కాకినాడ మరింత డెవలప్ అవుతుంది. చాలా బాగుందండి, ఈ నెలల్లోనే మనకి తేడా కాబట్టదండి, మార్పు వచ్చింది, ఇంకా బాగుంటుందని 5 ఏళ్ళలో మాకు ఇంకా అనిపిస్తుంది అండి. ఫ్రీగా ఇసుక కూడా ఫ్రీగా వస్తుందని ఇవాళ నుంచి ఎవరైనా ఈ తాపి పనులకి అందరికి పనులు ఉంటాయని కూడా మాకు కూడా వ్యాపారాలు అన్ని బాగుంటాయని ఆనందంగా ఉన్నది. అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి కూటమి ప్రభుత్వం తన ఛాయ్ శక్తిలా కృషి చేస్తుందంటూ కూడా పబ్లిక్ ఒపీనియన్ అయితే తెలుస్తోంది. ప్రస్తుతానికైతే కాకినాడకు సంబంధించి కాకినాడలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు అన్నింటినీ కూడా బయటకు తీసుకువచ్చి వాటిని అన్నింటినీ బయట పెట్టి వాటిని రెక్టిఫై చేసే ప్రాసెస్ అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించే అక్రమ కట్టడాలు కానివ్వండి లేదంటే కొంతమంది కబ్జా చేసిన స్థలాలు కానివ్వండి వీటన్నింటినీ కూడా బయటకు తీసి అవి మళ్ళీ బాధితులకి అందించే కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. ఇక నెక్స్ట్ 5 ఏళ్లలో అభివృద్ధి పదంలోనే ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది, రానున్న రోజుల్లో కూడా ఈ ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది అంటూ కూడా ప్రజలంతా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హసన్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.